ప్రభు నామానికి వందనాలు. ఇవాళటి మిషనరీ జీవిత చరిత్ర విలియం విట్టింగ్ బోర్డెన్. జననం 1/11/1887, మరణం 9/4/1913. స్వస్థలం చికాగో. దేశం అమెరికా. దర్శనాస్థలం ఐగుప్తు. అమెరికాలోని విస్తారమైన పచ్చిక బయలులో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగి భారీ నష్టాల్లో ఒక ఇంటిలోని వారు వారికున్నదంతా విడిచిపెట్టి తమ ప్రాణాలు కాపాడుకున్నట్టుకై పరిగెత్తారు. అయితే మంటలు ఆరిపోయినప్పుడు వారు తమ ఇంటికి తిరిగి రాగా ఒక కోడి పూర్తిగా కాలిపోయి అక్కడ పడి ఉండటాన్ని గమనించి వారిలో ఒకరు ఆ కోడిని తీయటానికి ప్రయత్నించగా ఆకర్షమైన రీతిలో దాన్ని రెక్కలు క్రింద నుండి కోడి పిల్లలు బయటికి వచ్చాయి. మరింత ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే వాటిల్లో దేనికి కూడా మంటలు వలన గాయాలు కాలేదు. అకాలిపోయిన కోడి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ కోడి పిల్లలను కాపాడింది. అదేవిధంగా నశించిపోవుచున్న ప్రజలను రక్షించుటకై యేసుక్రీస్తు సిలువను రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించారు. అయితే ఈ గొప్ప సత్యం ఇంకా అనేకులకు చేరవలసి ఉంది. అటువంటి క్రీస్తు ప్రేమ తెలియని చైనా ప్రజలకు ఈ ప్రేమపూర్వక సత్యాన్ని తెలియజేయుటకై విలియం బోర్డెన్ తనను సమర్పించుకున్నారు. ఒక ప్రముఖ సంపన్న కుటుంబంలో జన్మించిన విద్యార్థుల పట్ల భారాన్ని కలిగి ఉన్న బోర్డెన్ వారికి దేవుని ప్రేమను ప్రకటించారు. అంతేకాక అతను కళాశాలలలో చేరిన మొదటి సంవత్సరంలోనే అక్కడ ఒక ప్రార్థనా సమూహాన్ని కూడా అర్పించారు. మొదటి సంవత్సరంలో 150 మంది విద్యార్థులను కలిగి ఉన్న ఆ ప్రార్థనా గుంపు అంతకంతకు అభివృద్ధి పొందినదై విలియం బోర్డెన్ అక్కడ తన చదువుని పూర్తి చేసుకునే సమయానికి కళాశాలలో ఉన్న మొత్తం 1300 మంది విద్యార్థులలో 1000 మంది విద్యార్థులను కలిగి ఉండి సరిదిద్దుటకై వీలు పడదు అన్నటువంటి విద్యార్థులను వెతికి వారిని రక్షణలోకి నడిపించే ప్రయత్నాలు చేయడమే అతని అలవాటుగా మార్చుకున్నారు బోర్డెన్. అంత మాత్రమే కాదు, అనాథులు పితంతువులు సంరక్షణ కొరకు మరియు మద్యానికి బానిసలైన వారి పునరావాసం కొరకు అతను ఏల్ హో మిషన్ను ఏల్ నిరీక్షణ మిషన్ స్థాపించారు. తన చదువు పూర్తి చేసిన తరువాత మంచి ఆదాయం కూడిన ఉద్యోగాలను కూడా కాదనుకొని అతను వాయువ్య చైనాలోని యూగూర్ ముస్లింలకు మిషనరీగా వెళ్లాలని కోరుకున్నారు. అందుకొరకైన మొదటి పెట్టుగా తన స్నేహితుడైన శామ్యుయల్ జ్వేమర్తో కలిసి ఐగుప్తులో ఇస్లాం మరియు అరేబిక్ భాషను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. వీధులలో సువార్తను ప్రకటిస్తూ కరపత్రాలను పంచుతూ దేవుని సేవను కొనసాగించిన విలియం బోర్డెన్ ఊహించని విధంగా అనారోగ్యానికి గురై 26 సంవత్సరాల యవన ప్రాయంలో అక్కడే మరణించారు. ప్రియమైన వారులారా, విలియం బోర్డెన్ చేత విడిచిపెట్టబడిన పరిచర్యను చేపట్టుటకు మీరు ముందుకు